మాట్లాడాలనుకుంటున్నారు చాలా మంచిగా అన్న ఇట్లా నువ్వు కాదు ఎంత సమయం ఉందంటే టైం తీసుకునే వాళ్ళం ఏ మస్తు మాట్లాడేది కానీ ఒక్క విషయం అడుగు రెండు మూడు ప్రశ్నలు అడగదులేని అంటే మీ సినిమాలో ఓ పిలాడు చేసినట్టు అవినాష్ కూడా ఆయన మంచిగా చేసిండు యాక్టింగ్ బాగా చేశాడు ఆ ఓహో అట్లా వచ్చిర్ర అవినాష్ డాన్స్ గట్టిగా ఆహా ఆ పిలాడు మంచిగా చేసినా అన్న మర్చిపోయి ఇప్పుడు అర్థమైంది ఈ సినిమాలో నటించిన అవినాష్ అంటే సినిమా షూటింగ్ లో పెద్ద వ్యక్తులు సీనియర్ మోస్ట్ కమేడియన్స్ మీరు మీ పక్కన పిల్లలు జూనియర్ అవినాష్ కొత్తగా వచ్చిన ఇండస్ట్రీకి నీ అవినాష్ కాకుండా జూనియర్ అవినాష్ మాకు మ్యాటర్ అర్థమైంది కానీ ఇప్పుడు నీ క్యారెక్టర్ టిల్లు నుంచి బయటకు వచ్చేసి చార్మినార్ చిన్నలోకి వెళ్ళి నువ్వు స్పీచ్ ఇవ్వాలనుకుంటున్నావు మాకు అర్థమైంది అవినాష్ గారు మిమ్మల్ని మాట్లాడవలసిందిగా కోరుతున్నాం థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్ నిజంగా అయ్యో అదే వస్తుంది సిద్ధంగానే వస్తుండీ ఓకే చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్ కోనగారు సార్ మీరు అసలు మీరు రైటర్ కాదండి మీరు క్రియేటర్ అండి ఆయన టెన్షన్ పడ్డ రైటర్ కాదండి వీటికి ఎట్లా తెలిసిపోయిందన్నట్టు ఆయన చూడటం కూడా మీరు రైటర్ కాదన్న వీడికే అన్నట్టు చూసారు లేదు సార్ మీకు చాలా సార్లు చెప్పాను అంటే మీరు ఒక పాత్రని సృష్టిస్తారు మళ్ళీ పాత్ర అంటే గిన్నెలు గడే పాత్ర కాదమ్మా క్యారెక్టర్ని సృష్టిస్తారు మీరు ఈచ్ అండ్ ఎవరి థ్యాంక్ యూ సో మచ్ బ్యూటిఫుల్ ఆపర్చునిటీ ఇక్కడికి వచ్చిన పెద్దవాళ్ళందరికీ సురేష్ మంచి నమస్కారం తెలియజేస్తున్నాను మా శివ అన్నకి థ్యాంక్ యూ అండ్ మా ఎంవి గారికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ లవ్ యూ మచ్ డైరెక్టర్ శివ గారి గురించి చెప్పాలి యూఎస్ యుఎస్ నుంచి వచ్చిన ఇంగ్లీషు సినిమా అయిపోయే వరకు ఇంగ్లీష్లో మాట్లాడలేదన్న చాలా సంతోషం థ్యాంక్ యూ మొదటి సినిమా అయినా కానీ చాలా ఎక్స్పీరియన్స్డ్గా అంటే కోనగారు చెప్పినట్టు కొరియోగ్రాఫర్కి ఆల్రెడీ అన్నీ తెలుసు అన్నట్టు చాలా హ్యాపీ మీతో వర్క్ చేయడం అలాగే మా రైటర్స్ టీమ్ కానీ మ్యూజిక్ డిపార్ట్మెంట్ డిఓపి గారు అందరికీ పేరు పేరున పేరు పేరున ప్రవీణ్ లక్క్రాజ్ గారు అందరికీ పేరు పేరున థ్యాంక్ యూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ಥ್ಯಾಂಕ್ ಯು ಥ್ಯಾಂಕ್ ಯು ಸೋ ಮಚ್ ಮುಗುರ್ಕಿ ಕೂಡ ಅವಿನಾಶ್